हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाला बोरुगुल मिक्चर एला तैयार चेसुकोवालनो चूपिस्तानंडी मुंदुगा अंदुकु एमेम पदार्थालु कावालनो तेलुसुकुंदामु बोरुगुलु हाफ किलो तीसुकुन्नानु वन कप पुट्नाल पप्पु वन कप वेरुशनग वित्तनालु हाफ कप एंडु कोब्बरि वन अंड हाफ टेबल स्पून कारम अंडी वन टेबल स्पून पसुपु वेयिंचुकोवडानिकि सरिपड़ा आयिल् हाफ कप జీడిపప్పు తీసుకున్నానండి రుచికి సరిపడా ఉప్పు కరివేపాకు 10 రెమ్మలు తీసుకున్నాను 10 ఎండు మిరపకాయలు బ్యాడగ మిరపకాయలు అంటాం కదండి అవి తీసుకున్నాను పచ్చి మిరపకాయలు 1/8 తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక 10 దంచి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కక వేరుశనగ విత్తనాలు వేసి వేయించుకుందాము 1 కప్పు వేరుశనగ విత్తనాలు వేసి వేయించుకుందామండి ఇది చక్కగా వేగాయండి ఇందులోనే 1 కప్పు పుట్నాల పప్పు కూడా వేసి వేయించుకుందాము స్లో ఫ్లేమ్ లో మాడకుండా వేయించుకుందాము ఇది కొద్దిగా వేగాక జీడిపప్పు కూడా వేసి వేయించుకుందాము హాఫ్ కప్పు జీడిపప్పు కూడా ఇందులోనే వేసి వేయించుకుందామండి ఇవన్నీ లో ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ చక్కగా వేగాయండి ఇందులోనే హాఫ్ కప్పు ఎండు కొబ్బరి కూడా వేసి వేయించుకుందాము ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి వేగిపోయండి ప్లేట్లకి తీసి పక్కన పెట్టుకుందాము ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బొరుగులు వేయించుకుందామండి చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి పసుపు వేసుకున్నాను ఇందులో బొరుగులు కూడా వేసి వేయించుకుందాము లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి మాడకుండా వీటిని తీసి ఒక బౌల్ లో వేసుకుందాము ఇందులోనే మరో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఇందులో మనం ముందుగా పొట్టు తోట దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కక ముందుగా మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందామండి వెల్లుల్లిపాయలు వేగాయి కదండి ఇప్పుడు ఇందులోనే ఎండు మిరపకాయలు వేసుకొని వేయించుకుందాము ఇవి కొద్దిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుందామండి పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసి వేయించుకుందాము ఇది కొద్దిగా వేగాక కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగాయండి ఇప్పుడు మనము కరివేపాకు కూడా ఇందులోనే వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాము వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ విత్తనాలు పుట్నాల పప్పు కొబ్బరి జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో వేసి వేయించుకుందాము ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కదండి చూసుకొని వేసుకుందాము ఈ విధంగా వేయించుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మాడకుండా ఒకసారి కలుపుకొని ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు బ్యాడగ మిర్చి వేసుకున్నాం కదండి మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా కారం వేసుకోండి చిన్నపిల్లలు పెట్టే పని అయితే కారము స్కిప్ చేసేయండి
ఇప్పుడు నేను కారం వేస్తున్నానండి 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి ఆల్్రెడీ బొరుగులు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేశానండి ఇందులో వేస్తే ఇంకా చక్కగా బొరుగులన్నిటికి కలుసుకుంటుందండి ఒకసారి మిక్స్ చేసుకుందాము బాగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తము తాలింపు పెట్టినంతా బొరుగుల్లో వేసి కలుపుకుందామండి మనము తాలింపు చేసి పెట్టుకున్నదంతా ఇందులో వేసి మిక్స్ చేసుకోవడమేనండి మిక్స్ చేశాక చూపిస్తాను చూద్దామండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయ్యిందండి ఈవినింగ్ స్నాక్స్ గా పిల్లలకి చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఈ మిక్చర్ తో మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే బొరుగుల మిక్చర్ అండి ఇది దీని నుంచి ఏమ సైడ్ ఎఫెక్ట్స్ ఏమ ఉండవండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థాంక్యూ అండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థాంక్యూ అండి